అమరావతి రైతులను అన్యాయంగా జైలులో పెట్టారని సిపిఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వం అణచివేత పరాకాష్ఠకు చేరిందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని, రైతులకు పోటీగా ఇతర ప్రాంతాల వారిని తీసుకువచ్చి పేడు ఉద్యమం నడిపించడం దారుణమన్నారు. అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని ఖండిస్తూ సిపిఐ నాయకులు రామకృష్ణ ధర్నా చేపట్టారు. ఎస్సీ ఎస్టీ రైతులపైనే అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం దేశంలోనే తొలిసారన్నారు. రైతులకు బేడీలు వేయటంతోనే ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని రామకృష్ణ హెచ్చరించారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో కోర్టు అనుమతి తీసుకుని బేడీలు వేయటం సహజంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు రాజధాని రైతులకు బేడీలు వేశారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని హక్కుల సంఘాల నాయకులు, న్యాయవాదులు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. ఎందుకంటే గతంలో కూడా అమరావతి రాజధాని రైతులు ఎవరైతే ఉద్యమం చేపట్టారో అందులో 16 మంది రైతులను ఇదే జైల్లో 22 రోజుల పాటు నిర్బంధించడం జరిగింది. ఆ రోజు కూడా చెప్పాం, ఇవాళ విచ్చలవిడిగా నువ్వు కేసులు పెడతా ఉన్నావు, అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా వాళ్ళని తీసుకొని పోయి జైళ్లలో పెడతా ఉన్నావు, సరైనది కాదని కూడా ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండించడం జరిగింది. కానీ ఇవాళ ఇది పరాకాష్ఠకు జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వస్తున్న స్పందనను గమనించి తన తప్పిదాన్ని సరిదిద్దుకోవడం కాకుండా ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరి 4 తప్పులు చేస్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు గమనించి ఆయన అత్యధిక మెజారిటీతో అధికారం లేకొచ్చాను, ప్రజలు నాకు అధికారం ఇచ్చారని చెప్పావు, కానీ ప్రజలు నీకు అధికారం ఎందుకు ఇచ్చారో ఇవాళ జవాబు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిపైన ఉంది.